రాజేష్ గారు, నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అభ్యర్థులు అయితే దొరుకుతారు, కానీ ఆ మేట నొక్కితే అంటే ఈవీఎం నొక్కితే రిజల్ట్ అయితే రాస్తారు. వైసీపీ ఆ పరిస్థితి వచ్చేసింది. 2014లో 15 సీట్లు వెస్ట్ గోదావరి వచ్చాయి, ఈస్ట్ గోదావరిలో 2-3 సీట్లు పోయినట్టున్నాయి. అటువంటి పరిస్థితి కన్నా ఇంకా ఘోరమైన పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, ఆయన అనూహ్యంగా చనిపోయారు, తర్వాత జైల్లో పెట్టారు, అక్రమ కేసులు అన్నారు, అవన్నీ అంత సింపతి ఉంటే కూడా వాళ్ళకి ఈస్ట్ వెస్ట్లో స్థానం దొరకల. ఇప్పుడైతే అసలు క్వశ్చనే లేదు. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మరి లోకేష్ గారు మాట్లాడారు, బాలకృష్ణ గారు మాట్లాడారు. ఇదండి, ఇది కలవడం అంటే ఇది ఒక అద్భుతమైన కలయిక. ఖచ్చితంగా ఇది అంటే ఒక బాధలో వచ్చిన ఒక శుభ పరిణామమని చెప్పొచ్చు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు చాలామంది మీడియాల ముందుకు వస్తున్నారు సార్. వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రనాయుడు గారి మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, అక్రమాలు చేయకపోయినా చేసామని చెప్తున్నారు. ఓకే, అది రాజకీయంలో ఖచ్చితంగా చేయకపోడు. జగన్మోహన్ రెడ్డి ఒళ్ళంతా బురద అంటుకుంది కాబట్టి, ఈ చంద్రనాయుడు గారు క్లియర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఎంతో కొంత మచ్చ అంటించి, ఇదిగో ఆయనకు కూడా మచ్చ ఉందని చెప్దామని జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అనుకొచ్చండి. అయితే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు, అలాగే ఈ సిఐడి చీఫ్ అడిషనల్ డీజీపీ అనుకుంటాండి సంజయ్ గారు, అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారో నాకు అర్థం కాలేదు సార్. ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడే ఒక కేసు అయిపోయిన తర్వాత ఏమైనా చెప్పాలంటే వాళ్ళు కోర్టులోనే చెప్పాలి, జడ్జి గారి ముందే చెప్పాలి. అది వదిలేసి ఇక వాళ్ళ ఉద్యోగాలకు ఒకవేళ లాంగ్ లీవ్ పెట్టుకున్నారో ఏంటో, లాంగ్ లీవ్ పెట్టుకుని మరి వైసీపీలో జాయిన్ అయిపోయారు, ఎమ్మెల్యేలు మంత్రులు కన్నా కూడా వీళ్ళిద్దరూ ఎక్కువైపోయారండి. అయితే ఇప్పుడు ఈ రోజున నిన్న ఈరోజు సిఐడి ఆయన సంజయ్ గారు వచ్చే మాట అన్నారు సార్, 13 సంతకాలు దొరికాయట చంద్రబాబు నాయుడు గారి, 13 సంతకాలు ఉన్నాయి ఆయన కాబట్టి ఆయనే స్కామ్ చేశాడు అంటున్నారండి. నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా నేను ఈ స్కిల్ అనేది లేకపోతే ఈ స్కిల్లో 371 కోట్లు నేను శాంక్షన్ చేయలేదని చెప్పారండి. ఆయన శాంక్షన్ చేశాననే చెప్పారు. ఆయన శాంక్షన్ చేశారని చెప్పినప్పుడు ఆయన సంతకాలు ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చి అంటున్నారు. దాంతోపాటు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అండి, మీకు గుర్తుందో లేదో, గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కంప్లైంట్ ఇచ్చి ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఆ ప్రెస్ మీట్లో ఒక చిన్న మాట మీకు వినిపిస్తానండి, ఆ తర్వాత తెలుగుదేశం అధికార ప్రతినిధిగా నేను జగన్ రెడ్డికి సూటిగా సవాల్ చేస్తానండి. పడుకునేటప్పుడు అర్ధరాత్రి పూట కొంతమంది ఇంట్లోకి వచ్చి ఒక మనిషిని చంపేసి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తే అసలు రాష్ట్రం నిజంగా బతకదు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకో లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకో, పోలీస్ కానీ ఇక్కడ పోస్టులు, ఇక్కడ పోలీస్ పోస్టులు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థలతో ఎంక్వైరీ చేసే దానికోసం మీరు కూడా దయచేసి వాయిస్ ఇవ్వమని చెప్పి కూడా కొడతా ఉన్నా. ఇదే మాటతో ఆయన గవర్నర్ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చారండి. ఎందుకంటే అప్పుడు చంద్రనాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన కంట్రోల్లో ఉండే పోలీస్ కానీ సిఐడి కానీ కుదరదు, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి, ఏబి వెంకటేశ్వర గారి మీద డైరెక్ట్గా ఈయన ఒక ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేశాడండి, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ మీద, ఆయన మీద మాకు నమ్మకం లేదు, ఆయనకు కూడా తెలిసి కేసులో ఆయన కూడా కావాలని చేయించాడు ఈ పని అని చెప్పి డైరెక్ట్గా ఒక ఉద్యోగస్తుడిని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఆయన విమర్శిస్తూ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ కానీ సిఐడి కానీ వద్దన్నాడు. వద్దంటే ఆ రోజున నిజంగా అత్తమాడు ఈయన జగన్ దమ్ము దమ్ము అంటాడండి. ఆ దమ్ము అనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చూపించారు, లేకపోతే ఆ రోజు ఉన్న సాక్ష్యాధారాలకి వీళ్ళని ఆ రోజే బొక్కలేసేస్తే అయిపోయింది. కానీ అవును, ఒకవేళ ఈ పోలీస్ కానీ ఈ సిఐడి కానీ చేస్తే ఇది మనం చేయించామంటారని సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ తోటి ఎవరు ఎదవల్లారా, మీరే చంపారని చెప్పించాడు ఆయన. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరండి? సిఐడి. ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడానికి బందోబస్తు ఇచ్చింది ఎవరండి? ఈ రాష్ట్ర పోలీసు. ఇదా దమ్మంటే, ఇదా జగన్ రెడ్డి దమ్మంటే, నీకు దమ్ముంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అది చేయాలి. ఆ రోజు ఆయన ఒక్క నిమిషం ఆలోచించాడు, అరే ఇప్పుడు మనం కానీ అరెస్ట్ చేయించేస్తే మన గవర్నమెంట్ ఎలక్షన్లో ప్రత్యర్థిని అరెస్ట్ చేయించారంటాడని పెద్ద మనసుతో ఆలోచించాడు. అదే తప్పు అయిపోయింది ఆయన్ని. కానీ ఈ రోజు నువ్వు దిగజారిపోయి నీ సిఐడితో తప్పుడు కేసు పెట్టించి నీ పోలీస్ సెక్యూరిటీతో తెల్లవారుజాము 3 గంటలకే ఒక పెద్ద ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి నీ వ్యవస్థలను మేనేజ్ చేసుకుని నువ్వు ఈ రోజున ఆయన్ని జైలుకి పంపించేస్తే, ఎందుకంటే ఆ రోజున జగన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ కుటుంబ సభ్యులు తప్ప ఇంకోటి ఎవడం లేడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే దేశం మొత్తం స్పందిస్తుంది. పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్లు, మాజీ సీఎంలు, ఈ ప్రస్తుత సీఎంలు వాళ్ళందరూ స్పందిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఏ స్థాయిలో పెంచేశాడు జగన్ రెడ్డి, ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి సార్. ఇక
సంజయ్ గారిని అలాగే పొన్నవల్ సుధాకర్ రెడ్డిని ఈ రోజా అనే ఆవిడ్ని వీళ్ళందరినీ అడుగుతున్నానండి. సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అన్నది. ఒక్క సాక్ష్యం చూపించమనండి. ఒక్క సాక్ష్యం ఎక్కడైనా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు పలానా చోట ఈ అకౌంట్లో తీసుకున్నారు, లేకపోతే పలానా కంపెనీలో పెట్టుబడిగా తీసుకున్నారు, పలానా చోట క్యాష్ రూపంలో తీసుకున్నారు, ఇదిగో సీసీ ఫుటేజ్. సో ఈ అమౌంట్ ఆయన దగ్గరికి వెళ్ళిందని ఒక్క ఆధారం చూపించమన్నాడు సార్. డిజైన్ టెక్ ఎండి వచ్చి మీరు ఇచ్చిన 371 కోట్లకి 50 ట్రక్కుల్లో మేము మెటీరియల్ పంపించాం, 250,000 అడుగుల్లో హైలీ ఎక్విప్డ్ ల్యాబ్లు పెట్టాం, 214,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం, 75,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంటే అందులో స్కామ్ ఉందని చెప్తున్నా ఈ బుర్ర తక్కువ యాదవల్ని అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఒక్క ఆధారం లేదు. అదైతే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు, 371 కోట్లు ఇచ్చారు, దానికి కావాల్సిన 214,000 మంది మన పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే ఈ రోజున అదే ఉద్యోగులు హైదరాబాద్లో ర్యాలీ చేస్తున్నారు, హైదరాబాద్లో ధర్నా చేస్తున్నారు. ఒరే మాకు ఇగో చంద్రబాబు నాయుడు గారి భిక్ష పెట్టారు, అలాంటి వ్యక్తిని మీరు తప్పుడుగా జైల్లో పెడతారా, తప్పుడు ఎదవలారని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ అక్కడ ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారండి. అంతకన్నా సిగ్గు ఉందండి? ఎవడన్నా ఒక్కడన్నా ఒక్క ఆధారం చూపించమని అడుగుతున్నాం సార్. మేము ఈ TV5 ముఖ్యంగా ఇంకోటి 2018లో స్కిల్ డెవలప్మెంట్లో మొత్తం ఇండియాలోనే అంటే ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక ప్రైజ్ తెచ్చుకున్నారు సార్, ఒక షీల్డ్ తెచ్చుకున్నారు. మరి అంత అవకతవకలు జరిగితే ముఖ్యమంత్రి గారు ఎలా తెచ్చుకుంటారు? 2019లో వచ్చిన బ్రేక్ తర్వాత నాగేంద్ర గారు మాట్లాడతారు.